శనివారం ముంబైలో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ ట్వంటీ సిరీస్ మొదటి మ్యాచ్లో భారత మాజీ క్రికెటర్లు వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు ఉత్సాహంగా పాల్గొని ప్రేక్షకులకు పాత రోజులను గుర్తు చేసి ఉర్రుతూగించారు క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను మైదానంలో చూస్తూ మైమరిచిపోయారు వీరిలో చాలామందికి వయసు పెరిగినా ఆ పదును తగ్గలేదు అనే విషయం రుజువు చేశారు రిటైర్డ్ అయ్యాక కూడా ఆటలో తమ సత్తా చాటారు ముఖ్యంగా జహీర్ ఖాన్ ఈ మ్యాచ్లో ఒక క్యాచ్ పట్టిన తీరు అందరినీ అబ్బురపరిచింది వెస్టిండీస్ ఇన్నింగ్స్ పదిహేడవ ఓవర్లలో భారత బౌలర్ మునాఫ్ పటేల్ వేసిన బంతిని వెస్టిండీస్ బ్యాట్స్మెన్ రికార్డో పావెల్ క్లిక్ చేయగా అది బ్యాట్ అంచును తాకుతూ గాల్లోకి లేచింది డీప్ స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న జహీర్ ఖాన్ బంతిపైన దృష్టి ఉంచి బంతి తన తలపై నుంచి వెళ్తున్న సమయంలో వెనక్కి పరిగెత్తుతూ అమాంతం గాల్లోకి ఎగిరి విల్లులా సాగి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు జహీర్ పట్టిన ఈ క్యాచ్ చూసిన ప్రేక్షకులు తోటి క్రికెటర్లు అందరూ నిబెరపోయారు వయసు మీద పడినా జహీర్ ఖాన్లో ఇంకా పదును తగ్గలేదు అంటూ అందరూ అభినందించారు చాలా కాలం తర్వాత తమ అభిమాన క్రికెటర్లు మళ్లీ క్రికెట్ ఆడుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రోడ్డు భద్రతపైన ప్రజలకు అవగాహన కల్పించాలన్న కారణంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ టోర్నమెంట్ను తలపెట్టింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి